లీడర్ తీయటి పుల్లటి మాటలు చెప్తాడు, షెవులు పెద్దగా చేసుకుని ఇందామని పాయరంగా పోతున్న పబ్లిక్, అంతల్నే నెత్తికో దిక్కు పరుగులు పెట్టే కథ అవుతున్నది. లీడర్ల మీటింగ్లేమో గానీ ఎక్కడి నుంచి ఏ రాయి వచ్చి నెత్తిన వాడేది తెలుస్తలేదు, ఎక్కడ ఎవరు గెలికి కయ్యం తీసేది తెలుస్తలేదు. నెరి ఏపీలనైతే లీడర్లు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పెద్ద యుద్ధమే నడుస్తున్నది. ఇగో చూడుర్రి, రాళ్లతో చేసుకున్న యుద్ధం సాలక ఇప్పుడు మాటల యుద్ధం కూడా చేస్తుర్రు లీడర్లు. ముచ్చటగా మూడు దినాలు పెద్దబాబు టూరు లొల్లి లేకుండా నడుస్తుంది అనుకుంటే ఆఖరికి రాళ్లతోని కొట్టుకునే కథ అయింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో ప్యాన్ పార్టీ వాళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళు రాళ్లతోని రప్ప రప్ప సపరించుకున్నారు. ఇప్పుడు గా రాళ్ల కొట్లాట మీదనే రాష్ట్రం అంతా ముచ్చట్లాడుకుంటున్నారు. రెండు పార్టీల లీడర్లు మీరంటే మీరు అనుకుంటున్నారు. ఇక తొలుత ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారో చూడరే. క్యాంపు కార్యాలయంలో రాళ్ళు, ఇనుప రాళ్ళు, రాళ్ళు, చెప్పులు, ఏ విధంగా మా దళితుల మరి నాయకుల మీద, దళిత సంఘాల ప్రజాప్రతినిధుల మీద మేము క్షమాపణ చెప్పు అని చెప్పి అడగడం తప్ప అడిగినందుకు కదా చేసే చేస్తారు. అటు పల్ల పల్ల రాళ్ళు ఇసురుతా అంటే మనసులను పెట్టి వీడియోలు కూడా తీపించిన అంటున్నాడు మంత్రి సారు నయమే. అంతేకాదు సైకిల్ పార్టీ వాళ్ళు ఇసిరిన రాళ్ళు ఇక గివే అని సాక్ష్యం కూడా చూపించిండు. ఓ ఇన్పరాడు కూడా ఎంట తీసుకొచ్చిండు. అన్యం పుణ్యం తెలియదు మాకు అన్నట్టే మాట్లాడిండు సారు. ఇగిదిట్లుంటే సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడుర్రే. గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలు నాకు తెలిసి ఆ నియోజకవర్గాల్లో జరిగిన పర్యటనలకి మతిపోయింది. ఎర్రగొండపాలెం వచ్చే లోపు ఏదో ఒక వివాదం సృష్టించాలి, అక్కడ గొడవ రేపాలి, అలజడి సృష్టించాలి, రాష్ట్రం అంతా కూడా ఒక వాతావరణం మారిపోవాలనే ఒక నీచమైన కుట్రపూరితమైనటువంటి ఆలోచన నిన్న ఎర్రగొండపాలెంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి గాని నానా బీభత్సం చేయడం గాని మొత్తం కూడా ఒక పథకం ప్రకారం జరిగింది. ఇదంతా కూడా ఫ్యాన్ పార్టీ వాళ్ళే ర్యాలీ సిరిన్రు, రచ్చ రచ్చ చేసిర్రు అని సైకిల్ పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు. పెద్ద మనిషి మీద గట్లా రాళ్ల దాడి చేస్తారా, ఎంత ఘోరం అని మస్తు గరమైతాన్రు. గిట్లా రెండు పార్టీల నడమ రచ్చ రచ్చ అయితాంది ఇప్పుడు. రాళ్ల కొట్లాట మీద సెంటర్ సర్కార్ వాళ్లకు షికాయతు చేయాలని చూస్తున్నారట సైకిల్ పార్టీ వాళ్ళు. అంతేకాదు మంత్రి సురేష్ పోలీసు వాళ్ళ చెవుల ముచ్చట్లు చెప్తున్న వీడియో ఒకటి తిరుగుతాంది. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ర్యాలీ సిరిన్రు అని సైకిల్ పార్టీ వాళ్ళు పొట్టు సాపిస్తున్నారు. కానీ ఏం రాజకీయమో ఏమో, లీడర్లంతా మంచిగానే ఉంటున్నారు, నడమ పబ్లిక్ ఆగమవుతున్నారు. మాటలతోని రెచ్చగొట్టి ఇడిచి పెట్టడాలకు వట్టి పుణ్యానికి పబ్లిక్ కొట్టుకసాస్తున్నారు. మస్తు మందికి దెబ్బలు దాకినాయట, రామ రక్తం పోయిందట, వచ్చేది లేదు పోయేది లేదు, అన్యాలంగా నెత్తులు బలగొట్టుకుంటున్నారు. లీడర్ల ముచ్చట్లతోని ఆవేశానికి పోతున్నారు. అన్నోళ్ళు మంచిగానే ఉన్నారు, తిన్నోళ్ళు మంచిగానే ఉన్నారు, మధ్యలో పోయినోళ్లే పండ్లు రాలగొట్టుకున్నట్టు అవుతున్నది పరిస్థితి.